సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, మా సహచర ఎమ్మెల్యేలు, మా కుటుంబ సభ్యులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న సంగతి మీకు తెలియంది కాదు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన లగాయత్తు ఏదైతే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభయ హస్తం ద్వారా 6 గ్యారంటీ కార్యక్రమాలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకి అందించాలని చిత్తశుద్ధితో పని చేస్తుందన్న సంగతి కూడా తెలంగాణలోని 4 కోట్ల ప్రజలు ఈనాడు ప్రత్యక్షంగా గమనిస్తున్నారు. ఈ 6 గ్యారంటీల్లోని 2 గ్యారంటీలు ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల లోపే అర్హులైన ప్రజలకి, ఆడబిడ్డలకి ఇవ్వటమే కాకుండా ఈ అభయహస్తంలోని మిగతా కార్యక్రమాలని గడిచిన 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా గత ప్రభుత్వం ప్రజలు స్వేచ్ఛగా వారి అవసరాలను కానీ వారి బాధలను కానీ వినకపోతే ఏ ఇందిరమ్మ రాజ్యం వస్తే మంచి జరుగుతుందని ప్రజలు తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు ప్రజా పాలన కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదే రకంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, కేబినెట్ సహచరులు అందరం చర్చించుకొని సిఎస్ గారు, డీజీపీ గారు, సీనియర్ బ్యూరోక్రట్స్, జిల్లాలో ఉండే కలెక్టర్లు, ఎస్పీలు, ఇంకా గ్రామ స్థాయికి నుంచి జిల్లా స్థాయికి వరకు ఉన్న అనేక మంది అధికారులు వారందరి సహాయ సహకారాలతో వాళ్ళ కృషితో చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు సుమారు 8 రోజులు ప్రతి గ్రామానికి, ప్రతి వాడకి, ప్రతి అడవిలో ఉన్న చెంచుల గూడానికి, ప్రతి తండాకి, ప్రతి గూడానికి, ప్రతి మున్సిపాలిటీకి, ప్రతి ఇంటికి అధికారులు వెళ్ళి వాళ్ళకి ఏమి అవసరం, ఏమి కోరుకుంటున్నారు అప్లికేషన్ రూపంలో ఈ ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించి దీన్ని సక్సెస్ఫుల్గా సహకరించిన యావత్తు రాష్ట్రంలో ఉన్న అధికారులందరికీ మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, ముఖ్యమంత్రి గారి పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సీనియర్ బ్యూరోక్రట్స్, ఉన్నత అధికారులు, అందుబాటులో ఉన్న మంత్రులతో చాలా ఇన్డెప్త్ డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో సుమారు 1.5 కోట్ల అప్లికేషన్లు, 1.5 కోట్ల అప్లికేషన్లు ఈ అభయహస్తంలో ఉన్న అంశాల మీద, ఈ అభయహస్తంలో లేని అంశాలు ఏవైతే కొన్ని ఉన్నాయో, రేషన్ కార్డులు కానీ ఇంకా భూములకు సంబంధించిన విషయాలు కానీ ఇతరత్ర విషయాల మీద, సుమారు అప్లికేషన్లో లేని అంశాల మీద 20 లక్షలు, అంటే టోటల్గా 1.25 కోట్ల అప్లికేషన్లు గడిచిన 28వ తారీఖు డిసెంబర్ నుంచి జనవరి 6వ తారీఖు లోపు ప్రజల నుంచి 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకున్నది అనేది ఇందాక జరిగిన మీటింగ్లోది మీ ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి తెలియజేయదలుచుకున్నా. ఈ ప్రభుత్వం
ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ప్రజలు ఏదైతే మాకు రావాలని ఆశిస్తున్నారో, ప్రజల దగ్గరకే పాలన ఇస్తామని ఎన్నికలకు ముందు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఏర్పడితే మీ వద్దకే పరిపాలన వస్తుందని చెప్పామో, చెప్పే దాంట్లో భాగంగా దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తక్కువ టైంలో ఇంత పెద్ద ఎత్తున 125 లక్షల అప్లికేషన్లు అర్జీలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల సహాయ సహకారాలతో స్థానికంగా ఉండే అనేక మంది ప్రజాప్రతినిధులు, అనేక మంది స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ అప్లికేషన్లు సేకరించే ఘట్టం సక్సెస్ఫుల్గా చిన్న ఎపిసోడ్ లేకుండా జరిగినందుకు మరొక్కసారి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ అప్లికేషన్ని ఏదో అప్లికేషన్లు తీసుకున్నాం, మా పని అయిపోయింది, అప్లికేషన్లు వచ్చాయి కాబట్టి మేము తీసుకున్నాం కాబట్టి అభయహస్తంలోని 6 గ్యారంటీలు పూర్తయ్యా అని చెప్పే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఇందిరమ్మ రాజ్యంలో మేము ఎవరూ కూడా అనుకోవటం లే. మాకు చిత్తశుద్ధి ఉంది, నిజాయితీగా ప్రజలకు చెప్పిన ప్రతి మాటని ప్రజలకు ఇవ్వాలి అనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అనేక అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. 40 రోజులే టైం ఉంది వీళ్ళకి. ఈ 40 రోజుల్లో ఈ 6 గ్యారంటీలు ఎలా చేస్తారు, ఎట్లా చేస్తారు అని కొంతమంది ప్రతినిధులు, ప్రతిపక్షంలో ఉన్న ప్రతినిధులు మాట్లాడుతున్నది మా మీడియా మిత్రులు కూడా ప్రచురించడం కొద్దిగా మాకు బాధ అనిపించింది. మేము ఏ రోజు 40 రోజుల్లో చేస్తారని అల్లా, అన్ని మీటింగుల్లో ఈనాడున్న ముఖ్యమంత్రి గారు కానీ, ఈనాడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ, మా నాయకులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా ఏ వేదికల్లో కూడా 40 రోజులు 50 రోజుల్లో చేస్తానల్లా, 100 రోజుల్లో ఈ 6 గ్యారంటీల్ని ప్రతి ఇంటికి అర్హులైన ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత చేస్తామని చెప్పాం. మేము అధికారంలోకి వచ్చి ఇంకా పూర్తిగా మేము చార్జీ ప్రమాణ స్వీకారం చేసింది 9 డిసెంబర్ నాడు ఇది శాసనసభ్యులుగా. అంటే ప్రభుత్వంలోకి వచ్చి ఇంకా రేపటికి 3 నెలలు అవుతుంది, అప్పుడే 40 రోజులే మీకు టైం ఉంది ఇది అది అని ఎవరైనా కారు కొత్తలకు కూసినా చాటుగా ఎప్పుడు కూడా మేము చెప్పలే, మా నాయకులు కూడా ఎక్కడా చెప్పలే. 100 రోజుల్లో మేము డెలివరీ చేస్తానన్నాం, మా మాటకు మేము కట్టుబడి ఉంటామో మీడియా మిత్రులు కూడా దీన్ని గమనించాలని మీడియా మిత్రులు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు. ఏవైతే ఈ 1 కోటి 25 లక్షల అప్లికేషన్లు ఏవైతే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు చిత్తశుద్ధితో వాటిని డేటా ఎంట్రీ అంటే వీటన్నిటిని కంప్యూటర్లో పొందుపరిచే కార్యక్రమాన్ని కూడా 6వ తారీఖు నుంచి చేపట్టారు. యుద్ధ ప్రాతిపదిక మీద ఏదో కాంట్రాక్ట్ బేసిస్లోనో ఇతరత్రలో ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్లే కాకుండా బయట నుంచి హైర్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద వీటిని క్రోడీకరించాలి అంటే ఇట్ టేక్స్ నియర్లీ ఈ నెల 25వ తారీఖు దాకా పట్టేటట్టుంది. అంటే 25 నుంచి 30వ తారీఖు లోపు ఈ డేటా ఎంట్రీ మొత్తం కూడా కంప్యూటర్లో పొందుపరిచి ఆధార్ కార్డుకి అదే రకంగా ఓటర్ లిస్ట్కి అదే రకంగా ఏదైతే ఇతర వాళ్ళకున్న కుటుంబానికి సంబంధించిన కార్డులకి లింకప్ చేసి ఎవరైతే అర్హులైన నిజమైన అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వారికి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అందించే దాంట్లో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులైన మేమందరం కూడా ఇన్డెప్త్గా స్టడీ చేయడం జరిగింది. దీంట్లో ఈ ప్రజా పాలనకు వచ్చిన అప్లికేషన్ల కోసమని కేబినెట్ సబ్ కమిటీని కూడా ఈరోజు ప్రకటించుకోవడం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్గా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు,
దాంట్లో ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, నేను, అంటే మేము హౌసింగ్ అండ్ రెవెన్యూ అండ్ ఐఎండ్పిఆర్ మంత్రిగా నేను, మేమిద్దరము దాంట్లో సభ్యులుగా, ముఖ్యులైన అధికారులు కూడా దాంట్లో సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీ యొక్క విధి విధానాలు ఏంటి, ఈ కమిటీ ఎలా ఈ 6 పథకాలు ప్రజలకు చేర్చే దాంట్లో ఈ వచ్చిన అప్లికేషన్లో జెన్యూనిటీని పరిశీలించి అర్హులైన వారు ఎవరిని కూడా మిస్ కాకుండా ఉండే విధంగా డేటాని పూర్తిగా సేకరించిన దాన్ని కంప్యూటర్లో భద్రపరిచి దానిని అర్హులైన వారికి పథకాలని ఇచ్చే ప్రణాళిక ఈ కమిటీ తీసుకొని ఈ కమిటీలో చర్చించిన తర్వాత కేబినెట్లో దాన్ని ఎమ్మటే ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం. ఇంతేకాదు, ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఏర్పడిన దగ్గర నుంచి చెప్తుందో మాటలతోనే కాకుండా చేతలతో ఈ కార్యక్రమాలకి తెలంగాణ ప్రజలకి అందించాలని చూస్తుందో అందించే దాంట్లో కూడా చెప్పిన ఏ ఒక్క మాటకి కూడా ఈ ప్రభుత్వం బ్యాకెళ్లే పరిస్థితి ఎప్పటికీ ఉండదు. పూర్తి నమ్మకం విశ్వాసము ప్రజలకు ఉంది. ప్రతిపక్షం వారికి అప్పుడే నెల రోజులు కూడా కాల అప్పుడే వారి పవరు ఇంకా ఎప్పుడు లాక్కోవాలని ఆవులాడుతున్నారు. చాలా నవ్వు వస్తుంది. పూర్తి మ్యాండేటరీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు. కొద్దిగా ఓపిక పట్టండి. ప్రతి విమర్శ చేయడానికి ముందు ప్రతి మీ ప్రభుత్వంలో గతంలో మీ ప్రభుత్వంలో ఏవైతే తప్పిదాలు జరిగినాయో ఆ తప్పిదాలని ఈ ప్రభుత్వంలో జరుగుతున్నట్టు చూపిస్తే ప్రతి ఆధారంతో సహా ఈ ప్రభుత్వం బయట పెట్టడానికి సిద్ధంగా ఉంది. మాటలతో కాదు, ప్రతి డాక్యుమెంట్ని కూడా ప్రజల ముందు పెట్టడానికి ఈ ప్రభుత్వం ఉంది. అప్లికేషన్లు తీసుకున్నాం, అయిపోయిందని మేము చెప్పటంలా ఈరోజు ఇంకా మా బరువు మీద, మా భుజాల మీద ఇంకా మరింత బరువు ఎత్తుకొని ప్రజలకు చెప్పిన ప్రతి మాటని, ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తుంది, చేసి చూపిస్తుంది. మేమన్న 100 రోజుల దాకా ఆగాలి అని ప్రతిపక్ష సభ్యుల్ని కూడా కోరుతూ, ముఖ్యంగా నా మీడియా మిత్రులు కూడా, ఎవరో ఏదో మాట్లాడితే మీరు ఎమ్మటే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏదో 30 రోజుల్లోనో 40 రోజుల్లోనో ఈ ప్రభుత్వం అప్పుడే చేయలేదు అనేది బ్యానర్ ఐటమ్గా పెట్టి దాన్ని విపరీత అర్థాలకు దారి తీసే విధంగా మీడియా మిత్రులు కూడా ఈ చేస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ప్రజలకు అందించాలి ఈ సంక్షేమ కార్యక్రమాలు అనుకుంటున్న ఈ ప్రభుత్వానికి మీ సాయ సహకారాలు కూడా మనస్ఫూర్తిగా కావాలని కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ తెలంగాణ ప్రజలతో పాటుగా నా మీడియా మిత్రులకు కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు. గౌరవ మాజీ మంత్రి కేటీఆర్ గారు, 32 మెడికల్ కాలేజీ బదులు 32 వాట్సాప్ యూనివర్సిటీలు పెట్టి ప్రచారం చేస్తే బాగుండనే విశ్వాసం మీద మాట్లాడుతుందంటే ఆయన ప్రజాస్వామ్యం మీద ఎంత విశ్వాసం ఉందో తెలిసిపోతా ఉంది. అబద్ధాల ద్వారా గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నడిపి ఈ రాష్ట్రాన్ని అప్రమత్తం చేసి ఉన్న వాస్తవాన్ని చెప్తే ఉలిగిపడ్డట్టుగా శ్వేతపత్రాల పేరు మీద మళ్ళీ తిరిగి మీరు ఒక నివేదిక వెల్లడించారు. దాని తర్వాత మేము అడిగినటువంటి దానికి మాత్రం స్పందిస్తలేరు. మేము శ్వేతపత్రాలు ఇచ్చాం, మీరు శ్వేతపత్రాలు ఇచ్చారు, దాని తర్వాత మీ సౌధ పత్రాలు, బంగళాలు, తామోదర వివరాలు తెలంగాణ ప్రజలకు చెప్పమని అడుగుతా ఉన్నాం. మళ్ళీ ఒక్కసారి ఎందుకు ఉలిక్కి పడుతుందో అర్థమైతలేదు. ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఎన్నిక కాబట్టి మేము ఇచ్చిన హామీల యొక్క ప్రక్రియ ప్రారంభమైందా లేదా, ఇలా గ్రామాల్లో ప్రజలు అడుగుతున్నారు, ఏం బుద్ధి లేదా వీళ్ళకి, తెలంగాణలో ఎందుకు తొందరపడుతున్నారు అధికారంలో, 15 ఏళ్ళు అధికారంలో అప్పుల అమ్మాయి చేయడమే కాకుండా ఇంకా దివాలు కోరు తలంతో మిమ్మల్ని విమర్శిస్తా ఉన్నారని నిన్ననే మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 3-4 రోజులు తిరిగేస్తే ప్రజలు వాళ్ళను బండభూతులు తిట్టేటువంటి పరిస్థితి ఉంది. ఆ భూతులు మేము తిట్టలేము. కనీసం ఆ ప్రజల మాటలు వినన్నా మానం తెచ్చుకోమని కోరుతా ఉన్నాం.
గ్రామీణ ప్రాంతాలు చెప్తున్న లాంగ్వేజ్ మీకేం అన్పార్లమెంటరీ కాదు, కానీ అది ఎక్కడ పోతా ఉన్నారు మీరు? అబద్ధాల ద్వారా దుష్ప్రచారం చేసే స్థితికి ఎక్కడ దిగజారంటే, నైతిక విలువలు కూడా తిలోదాకాలు ఇచ్చి రాజకీయ విలువలతో సంబంధం లేకుండా పూర్తిగా నైతిక విలువలు తిలోదాకాలు ఇచ్చారండి పరిస్థితి దిగజారీలు. క్యాబినెట్ క్రింద ముందు ఒక చిన్న ముచ్చట చెప్పి క్యాబినెట్ అన్న శ్రీనివాస్ రెడ్డి గారు అన్ని చెప్పినారు. ఇప్పటికే 30,000 మంది పైన డాటా ఎంట్రీ ఆపరేటర్లు పెట్టి 1,05,00,000 డాటాను ఎంట్రీ చేస్తూ ఉంటుంటే దాదాపు 19,00,000 ఇతర కేటగిరీ కింద అప్లికేషన్లు వచ్చినా ఎంట్రీ చేస్తూ ఉంటుంటే నిన్నటికి 30 రోజుల పేరు ఒక పత్రం రిలీజ్ చేసిన బుద్ధి లేని వాళ్ళు ఏం తొందర వస్తుంది? 10 ఏళ్ళుగా మేము ఏదైనా మీ ప్రభుత్వ వైఫల్యము, ఎన్నికల హామీ, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ₹1,00,000 రుణమాఫీ కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఏదైనా అడగడానికి కూడా నోరు విప్పే అవకాశం కూడా ఉన్నటువంటి మీ నియంతలు ఇలా ఏమి పడుతుంది మాట్లాడుతూ ఉన్నారు? మీకు ఎక్కడ నుంచి వచ్చా? మేము ఇచ్చిన ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మేము పార్లమెంట్ సభ్యులం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. రోడ్డు ఎక్కడి నుంచినాం, ఉద్యమం చేయించినాం, తెలంగాణ వినాయని వివరించాం, కానీ ప్రజాస్వామ్యానికి వేదిక ఇతర తెలంగాణ నియంతృత్వానికి వేదిక రాజ్యం వెళితే 10 ఏళ్ళు నువ్వు ఇచ్చిన హామీలు అమలు కాలేదని అడగడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే మేము ధర్నా చౌక్ ఓపెన్ చేసినాము. దాని తర్వాత నీకుంటే పాత్రిక స్వేచ్ఛను వాడతాం మనము, కానీ ప్రజాస్వామ్యం విశ్వాసం లేని నేను 32 మెడికల్ కాలేజీ 32 వాట్సాప్ యూనివర్సిటీ పెడతామని నీ మైండ్ సెట్ గంత చిన్నగా అయిందంటే రాజకీయాల 10 సంవత్సరాలు ఏం మంత్రిగా నిర్వహించడం నాకైతే అర్థం కాలే. గతంలో 5 సంవత్సరాలు మేము పార్లమెంట్ సభ్యుడిగా నాతో శాసనసభ్యుడిగా ఉండే అప్పుడు ఇట్లా లేకుండే ఏదైనా చెప్తే వినే పరిస్థితి ఉండే. దాని తర్వాత అధికారం పోయిన కూడా ఏం మాట్లాడుతుంది అర్థం కాదు. అధికారం పోయినాక పూర్తిగా మాదే గారు ఇల్లు ఎట్లా కూర్చుకున్నారు, ఈ పెద్ద ప్రగతి భవన్ ఇలా సెక్రటరీ ఇల్లు ఎట్లా కూర్చుంటున్నారు, పాపం ఇంత దిన వస్తుంటే సామాన్యులు ఇక్కడికి వస్తూ ఉంటుంటే చూసి ఎవరో లేకపోతా ఉన్నట్టు. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, మా ప్రభుత్వం కట్టుబడింది అభివృద్ధి, ఎన్నికల హామీలు అమలు, నిరంతర ప్రక్రియ. ఒకరోజు ఏం కాదని ఇల్లు నిర్మాణం జరిగింది, అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతాం, ఇల్లు నిర్మిస్తాం, స్టాచ్యురేషన్ బోర్డున ప్రతి ఒక్కరికి ఇల్లు నెలలోకి ఇస్తాం మేము. డబుల్ బెడ్రూమ్ లెక్క అల్లెడ తేడా వండుకుంటారు, కోళ్ళేడ కంపుతారు, మేకలేడ కట్టేస్తారు అంటలే, 5 లక్షలతో ఇల్లు ఇస్తాం. వీళ్ళు హౌసింగ్ డిపార్ట్మెంట్ మెర్జీ చేసిన ఇతరత్ర ఇంజనీరింగ్ శాఖల ద్వారా నిర్మాణం చేపట్టాలి, ఎంపిక ప్రక్రియ హౌసింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్నారనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటుంటే ఇతరత్ర ఏ విధంగా పారదర్శకంగా ఎంపిక డాటా ఎంట్రీ తర్వాత అర్హులైనటువంటి వాళ్ళందరినీ ఎక్కడెక్కడైతే అప్లికేషన్ తీసుకున్నాం అక్కడే ప్రదర్శింపజేసి ఇంకా ఎవరైనా మిస్ అయితే తీసుకోవడానికి సానుకూల వాతావరణం ఇచ్చేటువంటి ఒక సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వం తీసుకపోతుంటే ఎందుకు తొందర పడుతున్నారు? అన్నగారు చెప్పినట్టుగా రేపటికి 9వ తేదీ వస్తే 30 రోజులు అవుతుంటే ఎందుకు తొందర పడుతున్నారు? అర్థమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం తెలంగాణ యావత్ ప్రజలకు మాట అంటే ఇప్పటివరకు మేము 2014 కూడా సాలే చెప్తా ఉన్నాం, ఒక్క పథకం మీరు అమలు చేయండి ఏమైనా ఉంటే చూపెట్టండి. ఇలా మీ 50 పథకాలు చూపెట్టడం అదే కాకుండా మీరు మీ నిర్వాహకం వల్ల పాపం ఆఖరికి ఒక చిన్న నిమ్మల ప్రజావాణిలో కూర్చుంటే మైన్స్ డిపార్ట్మెంట్లో నడుపుతున్నటువంటి ట్యాక్సీ హైర్ వెహికల్స్ ప్రైస్ తెలియలేదు. ఆ డైరెక్టర్ మైన్స్ కాత్యాని గారికి ఫోన్ చేస్తే, సార్ 2 సంవత్సరాల నుంచి పైసలు ఇస్తలేరు వీళ్ళని చెప్తా ఉన్నారు, స్ట్రైక్ చేస్తా ఉంటారు, రోజు తింటే కష్టపడితేనే తినే బతుకున్నటువంటి వాళ్ళ పైసలు కూడా వేల టోకన్లు కోట్ల రూపాయలు అప్పుడుండి, అది ఒక ఇరిగేషనే కాదు, చిన్న 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 వాళ్ళకు కోట్ల రూపాయలు అప్పుండి ఈ రాష్ట్ర ప్రతిభను మంట ఒక గౌరవం మంట కలిపిన మీరు ఎలా కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తే ఎట్లా? అందుకే మళ్ళీ చెప్తాను, కొద్ది రోజులు దయచేసి యావత్ పత్రికా మిత్రులు కూడా వాస్తవాలు కొద్ది రోజులు ఒకసారి మాకు కూడా బ్రీతింగ్ టైం అంటే సాహస మేము మా ప్రక్రియ మేము కూడా విత్ ఇన్ 48 అవర్స్ ఇవ్వాలి. ఇంత పెద్ద సక్సెస్ఫుల్గా 6.5 కోట్ల 0 టికెట్లు విక్రయించి ఒకవైపు మహిళలంతా ఆర్టిస్ట్ ప్రోసెస్ ఉచితంగా ప్రయాణం చేస్తే దాన్ని కూడా అసూయ అసహనంతో ఆటో డ్రైవర్ రెసిడెంట్ ధర్నా చేస్తారు అంతా టీఆర్ఎస్లో. మా ఊరు రూమ్ సింగ్ కాల్చి మొదలెట్టుకుంటే మొత్తం టీఆర్ఎస్లో ఉన్నారు. కాకుండా ఆటో కార్మికులు బంగారు జీవితం గడిపినట్టు కాంగ్రెస్ రాగానే వాళ్ళ జీవితాలు బుక్ అయిపోయినాయి, ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు, ఎంత
దౌర్భాగ్యం. ఎవరన్నా చనిపోతే వీళ్ళ సంతి కాంగ్రెస్ పంజాబు చచ్చిపోయారని చెప్పే కాడికి మనస్థితికి దిగారు. ఇలా మానసిక స్థితి ఆర్యకు వచ్చింది. ఎలా నా జర్నలిస్ట్ సమస్యలు పట్టుకోలే, నా ఎవరు ఉద్యోగాలే కాంటాక్ట్ చేసే, అసలు లెక్క చెప్తే మొత్తం మిమ్మల్ని అందరూ రోడ్డు తిరగని పరిస్థితి ఇప్పటికీ. పోనీ ప్రజాస్వామ్యం మేమందరూ కూడా కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే పార్టీగా ఇలా మాట్లాడుతుంటే, మా జిల్లాకు సంబంధించి చిన్న ఉదాహరణ చెప్తా. డాక్టర్ కవనపల్లి సత్యనారాయణ గారు లేదా మా ఠాకూర్ గారు లేదా సత్తాన్న ప్రకాశ్ మేమందరూ ఒక మైండ్ సెట్ అందరూ కూడా పాజిటివ్ ఉంటాం. 31 డిసెంబర్ నాడు మా ఇద్దరికి రాఖీ కట్టిన జిల్లా మహిళా కాంగ్రెస్ సోదరి, దానికి సంబంధించి కూడా ట్రోల్ చేసి టీఆర్ఎస్ ఏజెన్సీలు దాని ఒక ఇప్పటి కూడా ఏడుస్తుంది, పాపం జరుగుతుంది పంపిణీ వాళ్ళకు ఒక లేడీని అవమానపరిచి. నేను 32 రోజులు గిరిజన కొరకు ఎలా అడుగుతాను నా కేటీఆర్ గారు, ఏ ఒక్కసారికి ఇట్లా పడుతుంది దాన్ని పెద్ద పూత పెట్టి నేనేదో విలేకరు అది ఏం నడుస్తుంది మైండ్ సెట్. అటువంటి వాళ్ళకి మళ్ళీ ఎప్పుడో జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ సానుకూల వాతావరణంలో ప్రజలకు ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరి పట్ల చాలా ప్రేమపూర్వకంగా సానుకూలంగా స్పందిస్తాం. కానీ ఇటువంటి వాళ్ళ పట్ల కూడా చట్టాలకు లోబడి కఠినమైనటువంటి చర్యలుంటే జాగ్రత్త అని హెచ్చరికలు ప్రభుత్వంలో మాజీ మంత్రులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు జాగ్రత్త బిడ్డారా మరి చెప్తాను. అసత్య ప్రచారం దుష్ప్రచారం కూడా పడుతుంటాయి. ప్రభుత్వం ఏర్పడి నిలవాలని రాకముందే 400 పీసెంట్లు కేసీఆర్ కేటీఆర్ హరీశ్వర సంతోష్ హమ్ చారే హమ్ 400 పీసెంట్ మీకు చెప్పినట్టుగా మీకు మీరు చెప్పుకున్నట్ట ఎవరు చెప్తారు 400 పీస్? అదే అగ్రిమెంట్ ఇచ్చి ఏడాదిలో పైసలు ఇస్తాను నెల రోజులకే 420 కేసు కూడా పెడతారా? అటువంటి మైండ్ సెట్ మారింది వీళ్లకు. అందుకే జాగ్రత్త అని చెప్పాను మళ్ళొక్కసారి. ప్రభుత్వం దిగిపోయిన ఇంకా ప్రభుత్వంలో ఉన్నానే ఆ మైకం పోనట్టున్నది. అప్పుడప్పుడు ఈ రోడ్డు పట్టి వదిలి వచ్చి బంగ్లా చూసి లేదా పక్కనే ప్రగతి భవన్ చూసుకొని ఇది మాది కదా ప్రభుత్వం సముద్రం పెట్టారు మీ జాగిరి కాదు మాదేని అనుకోండి. మేము మాదేని ఎప్పుడు అనుకుంటున్నాం. అందుకే ప్రజలందరినీ రండి కలవండి మీ సమస్యలు పరిష్కరించుకోమని చెప్తున్నారు. ఎక్కడ కూడా మేము నియంత్రించి ఎవరు గెలవకుండా వీరికి రావడానికి అర్ధ గంట పట్టింది ఆయనకు ఆఫీస్ పోతే అన్న ఏడియాల్సి వచ్చి పెద్దారు ఏం చేస్తాం? కాబట్టి దయచేసి మరొక్కసారి చెప్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జరిగిన మంత్రివర్గం చాలా స్పష్టంగా అభివృద్ధి అనే నిరంతర ప్రక్రియ మా ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎవరు విమర్శించినా ఏం చేసినా మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రభుత్వం మాది 100% అనే మాట మళ్ళొకసారి తెలియజేస్తాను. అంతే తప్ప ఊరికే ఎవరు అంటున్నారని మొరిగా కుక్కను చూసి భయపడి మేము ఎక్కడికి ఎరుకుకో మా పథకాలు అమలు చేసి చూపెడతాం అనేటువంటి మాట యావత్ తెలంగాణ ప్రజలకు మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మంత్రివర్గ ఉపసంఘం అందుచేశారు కదా అన్న, ఉపసంఘం ఉద్దేశమే అదే ఉపసంఘంలో తీసుకొని ఈ ఉపసంఘంలో వచ్చిన డేటా ఎంట్రీ అయిపోయిన తర్వాత ఆ డేటా మొత్తం తీసుకొని ఉపసంఘంలో విధి విధానాలన్నింటిని కూడా క్రోడీకరించుకొని క్యాబినెట్లో డెసిషన్ తీసి ఇమీడియట్లీగా మళ్ళీ మీకు అది ఫస్ట్ మీకే చెప్తాం, మీడియా మిత్రులకే చెప్తాం. డోంట్ వరీ. ఇంకా చేయలేదు, చేస్తాం షార్ట్లీ చేస్తాం. అదే డేటా ఎంట్రీ అవుతుంది ఆయన ఏదైతే ఒకటి ఏంటంటే 1,05,00,000 అప్లికేషన్లతో పాటుగా 20,00,000 అప్లికేషన్లలో ఆధార్ కార్డు ఏది రేషన్ కార్డు కావాలని వాళ్ళు ఉన్నారు, భూమి ధరణీయ సమస్యలు ఉన్నోళ్ళు ఉన్నారు, కొంతమంది ఉద్యోగాలు కావాలని వాళ్ళు ఉన్నారు. వాటిని కూడా క్రోడీకరిస్తున్నాం. డెఫినెట్గా రేషన్ కార్డుల మీద కూడా ఒక క్లారిటీ ఇస్తాం. ఇచ్చేది ఏమి వెనక్కపోయేది ఉండదు. ఏదో నీది రేషన్ కార్డు లేదని అప్లికేషన్ తీసుకోకుండా ఆగలే. యథార్థంగా ఈనాడు ఉన్న రేషన్ కార్డులు సుమారు 89 లక్షలు ఉన్నాయి. 89 లక్షలు ఉన్న రేషన్ కార్డులకి ఈరోజు వచ్చిన మాకు అప్లికేషన్లు ఎన్ని వచ్చినాయంటే 1,05,00,000 హౌజ్ వాల్యూస్ అన్ని వచ్చినట్టు ఉన్నాయి. మరి ఇవన్నీ మేము తీసుకున్నామంటే దాని అర్థమైంది. నథింగ్ అటువంటిది ఉండుంటే సబ్ కమిటీ ఎందుకు వేస్తామో ఒక పక్కన 6వ తారీఖు నాడు లాస్ట్ డేట్ ఉంటే 5వ తారీఖు నుంచే డేటా ఎంట్రీ మొదలు పెట్టాం. ఇప్పటికి ఇందాక మా పొన్న ప్రభాకర్ గారు అన్నట్టు more than 13-14% డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ అయింది. అంటే మా చిత్తశుద్ధి అటువంటిది.
దరఖాస్తులు అనేది ఇందాక చెప్పారు, మీరే మిస్ అయ్యారు. ఏదైతే ఇంకా మిస్ అయిన దరఖాస్తుల్లో ఉంటే వాటిని కూడా ఎంఆర్ఓ ఆఫీసులలో తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన వాళ్ళు ఇంకా అప్లై చేయాల్సిన వాళ్ళు ఉంటే మీ ఎంఆర్ఓ ఆఫీసులలో తీసుకెళ్లి ఉన్న దరఖాస్తులు కూడా ఇస్తే వాటిని కూడా దీంతో పాటు డేటా ఎంట్రీలో వాటిని కూడా చేసుకుంటాం. ఒకటి ఇవాళ నుంచి 6 తారీఖు నుంచి అధికారులంతా కేంద్ర ఎన్నికల సంఘ సూచన మేరకు ఓటర్ లిస్టు ప్రక్రియలో ఇన్వాల్వ్ అయ్యారు. అయినా మా ప్రాసెస్ కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా డేటా ఎంట్రీ అవుతుంది. ఇది కాగానే దానికి సంబంధించిన సింపుల్, దానికి సంబంధించి ఉదాహరణకు ఆయన ఉపాధి హామీ పోతాడు, ఆయన నెంబర్ మెన్షన్ చేసి వెరిఫికేషన్ చేసుకోవాలా లేదా? అవి చేసుకున్న తర్వాత అర్హుల లిస్టు ఊర్లో ఎక్కడైతే అప్లికేషన్ తీసుకురావో అక్కడ పెడతాం. ఎందుకు పెడుతున్నాం? ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే మీరు చెప్పండి. ఇంత సానుకూలంగా చెప్తా ఉన్నాం కదా, ఆయన అందరూ కాలాభిర కొద్దిసేపు మర్చిపోవాలన్నమాట. ప్రభుత్వం మారిపోయిన వాళ్ళ మాట ఎదుగుతా ఊకే పోచారం శ్రీనివాస రెడ్డి అయిపోయింది గ్రాచారం అని అప్పుడే చాలాసార్లు ఏదో గ్రాచారం. ఇందాక మిత్రులు చెప్పేది ఏంటంటే 2 థింగ్స్ అన్న వెరీ క్లియర్. ఇందాక అన్నట్లు ఈ మంత్ 6వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 8వ తారీఖు దాకా కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం భాగంగా అఫీషియల్స్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోకి పోయినా కూడా డేటా ఆపరేషన్ డేటా ఎంట్రీ చేస్తూ దీంతో పాటు సబ్సిక్వెంట్గా ఫిజికల్ ఏదైతే ఆన్లైన్లో వెరిఫికేషన్తో పాటుగా ప్రతి అప్లికేషన్ హోల్డర్ ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో, అప్లికేషన్ ఊరికిపోయి ఎలా అయితే తీసుకున్నామో సేమ్ టీము ఆ అప్లికేషన్ తీసుకొని వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వెరిఫై చేసి రిపోర్టు ఇవ్వటం జరుగుద్ది. చేయకుండా చేస్తే తప్పులు జరుగుతాయి. అర్హులైన వారిని ఎవరిని కూడా ఈ ప్రభుత్వం విస్మరించొద్దు అన్నదే ఒకే లక్ష్యం. వెరీ క్లియర్ ఉంది ప్రభుత్వానికి. Units. Definitely దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు మా డేటా మొత్తం వచ్చిన తర్వాత కొద్దిగా ఇంకొక 10 రోజులు అయితే అది కూడా మేము క్లియర్గా ఇస్తాం కదా. కట్టొద్దన్నదని ఏదైతే మేము అన్నామో అన్న ప్రతి మాటని బ్యాక్ అయ్యే ప్రసక్తే లేదు. మేము పాత్రికేయులు ఒక మాట పెడతాను, దయచేసి తెలంగాణ ప్రభుత్వం తరఫున తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున పాత్రికేయులు అందరికీ 2 చోట్ల జోడించి నమస్కరిస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా ఎన్నికల హామీలు ఇచ్చి అమలు చేయని టీఆర్ఎస్ ను కూడా ఏమైనా మీ హామీలని ఒకసారి లిస్ట్ అవుట్ పెట్టి గట్టిగా ప్రెస్ కాన్ఫరెన్స్ మీరే మా ప్రత్యేక మా పక్షాన్ని అడగండి. అదంతా కూడా బోగస్, 3 మోడల్స్, ఆ మోడల్స్ ఏదో మీడియాలో రావటం అన్ని కూడా బోగస్. అసలు ఇంకా ఒక కాన్సెప్టే ఫైనల్ కాకుండా అప్పుడే మోడల్స్ లోకి ఎట్లా పోతామన్నా, ఎలా అలా మీకు మీరు మనోళ్ళు ఊహించుకుంటే ఎట్లా? అందుకే మీకు దయచేసి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రాబ్లం ఇంకా మీరు బాగుతున్నా మీకు ఈ ప్రభుత్వం మా మీడియా మిత్రుల ముందు ప్లీజ్ వినండి అన్న, మా మీడియా మిత్రులు ఒక్క నిమిషం వినండి. వాళ్ళు వాళ్ళు మాట్లాడిన సీటు కొట్టే మీకు మీకు మళ్ళీ చెప్తా. ట్రాప్ మీన్స్ వాళ్ళు ఏంటంటే ఆ ట్రాప్ అంటే మీరేంటి ఆ ఇంద్రలోకం చూపిస్తారు వాళ్ళు. మేము అట్లా చూపించలే ఉన్నది క్వశ్చన్ ఆన్సర్ మాది. మీకు మళ్ళీ అయితే ఒకటి హామీ ఇస్తున్నా, మీడియా మిత్రులకైతే మీ సంఘాలు పొందినప్పటికే నన్ను కలిశాయి. కలిసినప్పుడు సంక్రాంతి తర్వాత అందరిని ఒకసారి కూర్చోబెడతానన్నాను. గత ప్రభుత్వాల్లో ఇచ్చిన జీవోల్ని ఏదైతే ల్యాండ్స్ ఇచ్చాయో ఫస్ట్ వాటికి శ్రీకారం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటికి శ్రీకారం చుడతామని చెప్పాం. 100% అన్ని ఏ పాయింట్ని వదిలిపెట్టాం, అన్ని పాయింట్లు కూడా చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ అన్నా.